ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇది మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసిన బ్లాగ్ అండి నైటే బౌల్స్ అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటాను కదా ఇక మా వారికి టీ కూడా పెట్టేశానండి ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇడ్లీ పెట్టారండి ఇడ్లీ అనేది చాలా సులువుగా వస్తుందండి ఇటువంటి ఒక చిన్న హస్తం లాంటి గెరెట్తో మీరు కూడా ఇటువంటిది గనక మీకు అవైలబుల్లో దొరికినట్టయితే చాలా చక్కగా ఈజీగా షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేశాను కాబట్టి దాంట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కారం అనేది నేను చేస్తూ ఉంటాను కదండి దాంట్లో కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి కొబ్బరి ఉంటే గనక ఈరోజు పచ్చి కొబ్బరి కూడా కొంచెం వేసి చేశానండి అబ్బా పచ్చి కొబ్బరి కమ్మదనం ఎంత బాగుందంటే కొబ్బరి లేకపోతే అది ఒక రకం టేస్ట్ కొబ్బరి ఉంటే అదొక టేస్ట్ అండి మా పిల్లలు కూడా చక్కగా లాగిస్తారండి మామూలుగా ఇడ్లీ ఇస్తే అసలు తిననే తినరన్నమాట ఇక యశ్వంత్కి అయితే బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసానండి అంటే వాడు ఇప్పుడే ట్యూషన్ నుంచి వచ్చాడు కీర్తన వచ్చి స్నానం చేస్తుంది కాబట్టి ఫస్ట్ వీడికి ఇచ్చేసానండి మాకు 7:30-8 లోపలే బ్రేక్ఫాస్ట్ తినడం కూడా కంప్లీట్ అయిపోతుందండి వాడికి ఇడ్లీ చాలా నచ్చిందట మామూలుగా ఇడ్లీ అయితే నచ్చదని ఫేస్ నల్లగా పెడతాడు ఇక ఆ తర్వాత ఆ రోజు నేను లంచ్లోకి మామిడికాయ పప్పు చేశానండి ఈ మామిడికాయ పప్పుని కుక్కర్లో పెట్టను పెసరపప్పుతో డైరెక్ట్గా విడిగా స్టవ్ మీదే చేస్తానండి ఆ తర్వాత సెకండ్ కర్రీ వచ్చేసి అరటికాయ తాలింపు చేస్తున్నానండి దీనికోసం తాలింపులో ఆనియన్స్ వేసి వేగిస్తున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత అరటికాయని మనం సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకొని ఉప్పు పసుపు వేసి ఈ వేగిన ఆనియన్లో ఇవి వేసి వేయించేస్తానండి ఇవైతే ఈరోజు మా లంచ్లోకి మెను అన్నమాట ఇక ఈరోజు మా ఇంటి ముందరైతే ఈ వర్క్ అనేది చేస్తూ ఉన్నారండి అంటే అప్పటికే టైం 10:30 అయిపోయింది ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసి ఫినిషింగ్ టచ్ అయ్యేసరికి 3:45 అలా అయిందండి ఇది అప్పుడు తీసిన షూట్ అండి మామూలుగా వర్కర్స్ అది చేస్తున్నప్పుడు నాకు ఇంట్లో పని హడావిడిగా ఉంటుంది కదండి ఈ లంచ్ పిల్లలు స్కూళ్ళు ట్యూషన్స్ వీటి వల్ల నేనైతే బయటికి రాలేదు మా వారు దగ్గరుండి చేయించుకున్నారండి షాప్ మానేసి ఇక ఆ తర్వాత 3:30కి వాళ్ళైతే వెళ్ళిపోయారండి వర్కర్స్ ఇక మా వారు అక్కడ ఒక చైర్ వేసుకొని కూర్చొని కాపలా కాస్తున్నారనమాట ఇక సరే మా వారు ఎప్పుడు ఈ టైంలో ఉండరు డైరెక్ట్గా నైట్ 10:00 వస్తారనమాట ఇంటికి మధ్యలో లంచ్కి వస్తే సరే ఇవాళ ఇంట్లోనే ఉన్నారు కదా ఎట్లా టైము 4:00 కాబోతుంది కాబట్టి అరటికాయ బజ్జీ చేస్తాను తింటారా అని అడిగితే సరే చెయ్యి అని చెప్పారు ఎందుకంటే విడి రోజుల్లో చేస్తే నేను కీర్తన యశ్వంత్ మేము ముగ్గురమే తినాలండి పాపం తనకు పెట్టకుండా మేము తింటున్నామనే ఫీలింగ్ ఉంటుంది ఎక్స్ట్రా ఒక మళ్ళీ ఒక 4-5 వేసినా అవి నైట్ టైంలో 10:00 ఆ టైం తింటే శనగపిండి కదండి గ్యాస్ ఫామ్ అవుతుంది అందులో ఆయిల్ ఫుడ్ కదా అని నేను అసలు అది చేయడం మానేశాను మీ దగ్గర ఇలాంటి వెజిటేబుల్ కట్టర్ కనుక ఉన్నట్టయితే దాంట్లో ఈ విధంగా అడుగును వాటర్ వేసుకొని ఈ పిల్లర్ కూడా ఇస్తారండి ఈ సెట్లో వి షేప్లో ఉంటుంది దీంతో మనము పొటాటో చిప్స్కి వాడచ్చు ఈ విధంగా అరటికాయ బజ్జీ కూడా స్లైసెస్ని మనము పీల్ చేసుకోవచ్చు అండి చక్కగా భలే నీట్గా కట్ అవుతాయి చాలా సన్నగా కట్ అవుతాయి అన్నమాట అంటే మనకి అది పట్టుకొని కట్ చేసే విధానం చేత కావాలి కానీ నీట్గా అవుతుందండి మనం చాకుతో కత్తితో కూడా మనకి అంత సన్నగా పర్ఫెక్ట్గా రావండి ఈ కట్టర్లో నాకు నచ్చిన పాయింట్ అయితే అది ఒక్కటే అన్నమాట చూసారు కదండి స్లైసెస్ అనేవి ఎలా వచ్చాయో ఇవి నల్లగా పోకుండా ఉండడానికి ఈ బౌల్లో ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ వేసి కట్ చేసేసాను ఇక తర్వాత వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ వేస్తున్నానండి డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది కానీ మనము డైలీ తినం కదండి ఎప్పుడో ఒక 10 డేస్కి ఒకసారి కాబట్టి పర్లేదు ఈ దీంట్లోకి బ్యాటర్ వచ్చేసి నేను ఒక 1/2 కేజీ శనగపిండి తీసుకున్నానండి దాంట్లోకి ఒక చెంచా ఉప్పు వేశాను ఆ తర్వాత
కొంచెం కారం వేసాను. అంటే ఉప్పు కొంచెం చూసి వేసుకోండి, ఆల్రెడీ శనగపిండిలో ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత చిటికెడు పసుపు వేసాను, ఆ తర్వాత ఒక చిటికెడు సోడా ఉప్పు వేసాను. ఈ సోడా ఉప్పు వేయడం వల్ల మాత్రమే బజ్జీ అనేది పొంగుతుంది. అది మిరపకాయ బజ్జీ అయినా, అరటికాయ బజ్జీ అయినా, ఉల్లగడ్డ బజ్జీ అయినా. ఇప్పుడు ఈ పౌడర్స్ అన్నిటిని బాగా హ్యాండ్తో మిక్స్ చేసేస్తున్నానండి. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బ్యాటర్ అనేది మరీ జారుడుగా లేకుండా, ఇప్పుడు నేను చూపించేంత కన్సిస్టెన్సీలో ఉండే విధంగా బ్యాటర్ని తయారు చేసుకుంది ఈ బజ్జీ పిండిని. మనము కొంచెం జారైపోతుంది అన్న భయం ఉన్నప్పుడు కొంచెం శనగపిండిని మనం పక్కన పెట్టుకొని కలుపుకుంటే, ఒకవేళ ఏదన్నా లిక్విడ్ అనేది మరీ జారుగా అయితే కొంచెం ఆ పిండి వేసి కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే బజ్జీని ఇలా చాలా సింపుల్గా వేసేస్తానండి. ఎక్కడ గ్యాస్ స్టవ్ మీద కానీ, ఆ తర్వాత బాణంలో కానీ చుక్కలు అనేవి అసలు రానే రావు. అది ఎందుకు రావు అంటే, బజ్జీ మనము బ్యాటర్లో డిప్ చేసి తీస్తాం కదండి, ఈ అరటికాయని ఈ విధంగా గిన్నెని అంచులకి ఇలా రాసి వేసినట్లయితే ఆ పడే చుక్కలు ఏవైనా ఉంటే మొత్తం మనం తీసుకున్న ఈ బౌల్లోకే పడిపోతాయి అన్నమాట. స్టవ్ మీద పడవు, తర్వాత కడాయిలో ఆయిల్లో పడవు, చుక్కలే రావండి. నాకు ఫస్ట్ ఈ ట్రిక్ అనేది తెలీదు, నేను చెప్పాను కదండి మా కింద వాళ్ళది ఒక క్యాటరింగ్ అన్నమాట, వాళ్ళు అన్ని ఐటమ్స్ చేస్తారండి. తర్వాత వాళ్ళ షాప్ కూడా మాకు దగ్గరే అన్నమాట. ఆ ఆంటీ బజ్జీ ఎలా వేస్తారో నేను చూసి నేర్చుకున్నానండి. నిజంగా ఇలాంటి వాళ్ళు కనుక మన ఇళ్ళకి దగ్గరలో కానుంటే, మనము ఇట్లా వీడియో రూపంలో కంటే కంటితో డైరెక్ట్గా చూస్తాం కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా కొన్ని వంటలు నేను నేర్చుకోవడం అనేది ఇలా నా అదృష్టం అని అనుకుంటూ ఉంటాను. ఈ విధంగా బజ్జీని రెండు వైపులా కాల్చుకొని ఈ విధంగా మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక టైము 4:30 అలా అవుతుందండి. ఇక నేను మా వారికి అయితే ఇచ్చేస్తున్నాను. ఈ బజ్జీలో కొంచెం టమాటో సాస్ వేసాను, ఇక ఇది తీసుకొని మా వారికి ఇస్తున్నానండి. ఇక నేను వెళ్ళి బయట అక్కడ వర్క్ దగ్గర కాపలా కూర్చుంటూ ఉంటే, అంటే పిల్లలకి స్కూల్స్ వదిలే టైం కాబట్టి నేను వెళ్ళి కాపలా కూర్చుంటాను. ఇక ఈలోపు మీరు తినండి అని చెప్పేసి నేను బయట కాపలా కూర్చున్నానండి. మొత్తం బజ్జీ ఒక 4-5 బ్యాచెస్ వచ్చాయి, అన్నీ వేయించేసేసి మా వారికి ఫస్ట్ ఇచ్చేసి ఇక నేను బయట వెళ్ళి కూర్చున్నాను. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ అలా అయ్యేసరికి ఇక పిల్లలు కూడా వచ్చేసారు కాబట్టి, మా పిల్లలు, అబ్బా మమ్మీ ఎన్ని రోజులకి బజ్జీ చేసింది, లాక్డౌన్లో చేసింది, పోయిన సంవత్సరం మళ్ళీ ఇప్పుడు చేసిందని పిల్లలు ఎంత తృప్తిగా తిన్నారు అండి. కీర్తన అయితే అవి లాస్ట్ కొన్ని అరటికాయలు కొన్ని చిన్న చిన్న పీసెస్గా వస్తాయి చూడండి, మనము ఎక్కువ పెద్దవి తరిగిన తర్వాత అవి వేసుకుందండి, అవైతే ఎక్కువ వస్తాయంట, ప్లేట్ నిండా వస్తాయంట, ఎక్కువ తిన్నట్టు ఉంటుందంట. ఆవిడ ఇష్టం ఆవుది కాబట్టి సరే తనకి పెద్ద వద్దు చిన్న చిన్నవి కావాలంటే తనకి చిన్నవి వేసి ఇచ్చేసాను. ఇక నా వాలకం చూసారా ఎలా ఉందో, ఇక్కడ ఇంట్లో పని, ఆ తర్వాత బయట ఇక్కడ పిల్లలు కానీ ఎవరన్నా సైకిల్స్ పోనిస్తారేమో అంటే పచ్చిగా ఉంది కదండి, అది తొక్కేస్తే మళ్ళీ ఇంత కష్టపడి చేయించి వేస్ట్ అయిపోతుంది కదా. ఈ వర్క్కే మాకు దాదాపు 8,000 అయిందండి, అంటే మెటీరియల్ కానీ వర్కర్స్ కూలీ కానీ అక్షరాల 8,000 రూపాయలు ఖర్చు అయింది. మాకు ఈ డ్రైనేజ్ అనేది వాళ్ళు వేస్తూ కొక్లైన్స్ అంతా పగలగొట్టారు కదండి, అందులో ఇలా చేయించడానికి అసలు వర్కర్స్ కూడా దొరకలేదండి. ఏమిటో 5 మంది వర్కర్లను మాట్లాడితే లాస్ట్ ఈయన 5th నెంబర్ అనమాట. ఇక ఆ పక్క రోజు మార్నింగ్ తీసిన షూట్ అండి. ఇప్పుడు చూడండి మా ఇల్లు ఎంత కళగా ఉందో. ఇదివరకు ఆ కాలువ అవన్నీ చూసి అబ్బా అందరి వాకిళ్ళు బాగున్నాయి, మనది ఎప్పుడు వస్తుందో అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.